హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు నేను మీతో ఏం షేర్ చేయబోతున్నాను అంటే వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ 5-in-1 పనిచేస్తుంది. ఇంకా ఆ 5-in-1 బెనిఫిట్స్ ఏంటో, దీని ప్రైస్ డీటెయిల్స్ ఏంటో, ఇంకా దీని గురించి చాలా మీకు తెలియని డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేయాలండి. అది హిట్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ వరకు చేరుతుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ మీ అందరికీ తెలిసిందే. అయితే ఇందులోని బెనిఫిట్స్ ఏంటి, ఇది ఎవరెవరు ఉపయోగించాలి, ఎవరికి బాగా పనిచేస్తుంది, ఇంకా దీనివల్ల మన స్కిన్ ఏ విధంగా బ్రైటన్ ఇంకా మెరడం అనేది జరుగుతుంది అనే దాని గురించి అయితే చెప్తానండి. ఇది 5-in-1 బెనిఫిట్స్ గల వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ అనమాట. ఇది అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ ఎక్స్ప్లోయిట్ అవుతుంది, ఇంకా దాంతోపాటుగా బ్రైటన్ చేస్తుంది, ఇంకా అలాగే స్మూత్, ఇంకా సిల్కీ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. మనం పార్లర్లో ఎలాగైతే చేయించుకుంటామో అదే విధంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పార్లర్కి వెళ్ళి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకొని ఇంటికి వస్తాము. అయితే అక్కడ ఏ క్రీమ్ ఉపయోగిస్తున్నారో దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో అనేది మనకు తెలియదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అప్పుడప్పటికి బ్రైట్గా అవుతుంది స్కిన్, బట్ తర్వాత ఏమవుతుందంటే ఎలర్జీ రావడం, ఇంకా అలాగే నల్లగా అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ వీట్ అనేది అలా కాదు, నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ వీట్లోనే ఏంటంటే 5-in-1 బెనిఫిట్స్ అన్నాను కదా, ఇందాక నేను చెప్పినట్టు ఎక్స్ప్లోయిట్ చేస్తుంది, బ్రైటన్ చేస్తుంది, ఇంకా సిల్క్ అండ్ స్మూతీ చేస్తుంది. దాంతోపాటుగా ఏంటంటే మంచి ఫ్రీగ్రెన్స్ అయితే వస్తుందండి, మంచి ఫ్రీగ్రెన్స్ మీకు 24 hours అయితే ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదండి 5-in-1 బెనిఫిట్స్ అంటే. అండ్ దీన్ని నెట్ వెయిట్కి వచ్చేటప్పటికి 30 grams అయితే ఉందండి. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 75 rupees అనమాట. అండ్ 2 years వరకు మనకి ఇది పాడవకుండా ఎక్స్పైర్ అవ్వకుండా అయితే ఉంటుంది. 2 years తర్వాత మటుకు ఇది వాడకూడదు. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకోండి. చాలా మందికి ఏంటంటే వీట్ రిమూవల్ క్రీమ్ ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చా చేసుకోకూడదా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఫేస్ మీద ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేసుకోకండి, ఎందుకంటే అది హార్మ్ఫుల్ అని చెప్తూ ఉంటారు. కంటి దగ్గర కానీ నోటి దగ్గర కానీ వెళ్ళకూడదు. అండ్ అలాగే కొంచెం ముదరగానైతే అయిపోతుంది ఫేస్, గుర్తుపెట్టుకోండి. అందుకని ఫేస్ మీద అయితే అప్లై చేసుకోకూడదు. అండర్ ఆర్మ్స్లోని ఆటల్లో కూడా అప్లై చేసేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని అయితే మనకి పడవండి, ముందే అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి దీని మీద అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే ఇందులో ఒక పాంప్లెట్ ఇస్తారు, అది ఫుల్గా మీరు చదివిన తర్వాతే మీరు దీన్ని ఉపయోగించాలి అని చెప్తారు. కొంతమంది ఎలర్జిక్ రియాక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి, అలాంటి వాళ్ళు ముందైతే ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీకు బాగానే ఉంటే, అక్కడ ఎలర్జిక్ రియాక్షన్స్ లేకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఇది అప్లై చేసుకోండి. లెగ్స్కి ఇంకా అలాగే హ్యాండ్స్కి ఇది యూజ్ చేయాలి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్రీమ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి. లేయర్ లాగా ఎక్కువగానే అప్లై చేయాలండి, ఒక ప్యాక్ లాగా అప్లై చేయాలి. ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు ఏ విధంగా మనం అప్లై చేస్తాం అదే విధంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత 3 నుంచి 6 నిమిషాల లోపు అది అలా వదిలేయాలి. కాళ్ళకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా మనకి హెయిర్, సో అందుకని చెప్పేసి 3 నుంచి 6 నిమిషాల లోపు మనము అది ఎలా ఉంచి ఆ తర్వాత రిమూవ్ చేయాలి. దీంట్లోని మనకు ఒక స్పాచ్యులా అయితే ఇస్తారండి, ఇదిగోండి ఇది ఒక పాంప్లెట్ ఇస్తారు. అండ్ అలాగే క్రీమ్ వచ్చేసి ఈ విధంగానైతే ఉంటుందన్నమాట, స్పాచ్యులా వచ్చి ఇదిగోండి ఈ విధంగా ఇస్తారు. సో మనం అప్లై చేసిన తర్వాత రివర్స్ డైరెక్షన్లోని ఈ రకంగానైతే మనం తీయాలన్నమాట. దీంతోనే ఇలా రిమూవ్ చేస్తుంటే క్రీమ్తో పాటుగా మనకి ఏంటంటే హెయిర్ కూడా రిమూవ్ అయ్యి వచ్చేస్తుంది. చిన్న చిన్న హెయిర్ ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ ఒకసారి క్రీమ్ అప్లై చేసి ఒక 3 మినిట్స్ ఉంచి మళ్ళీ గట్టిగా తీసినట్లయితే రిమూవ్ అయిపోతుంది. హ్యాండ్స్కి అయితే మనము ఎలాగోలా అప్లై చేసుకొని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. లెగ్స్కి వచ్చేటప్పటికి కొంచెం కష్టం అవుతుంది కదా, కొంతమందికి లెగ్స్ దగ్గర తీసుకోవడం కష్టమైనప్పుడు మీ ఫ్రెండ్స్తో కానీ మీ సిబ్లింగ్స్తో కానీ మీరు ఇది చేసుకొని చక్కగా ఇంట్లోనే పార్లర్ మాదిరిగాను మనము హెయిర్ రిమూవ్ అయితే చేసుకోవచ్చండి.
మరి ఈ విధంగానైతే మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులోనే ఉన్న క్రీము మనకి ఒకసారికి అయితే వస్తుంది హ్యాండ్స్కి, ఇంకా అలాగే లెగ్స్కి. 75 రూపీస్ ఏమీ అంత ఎక్కువ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పార్లర్కి వెళ్ళి 300 చాక్లెట్ క్రీమ్ అని చెప్తారు, ఇంకా రకరకాలు అయితే చెప్తూ ఉంటారు ఫ్లేవర్స్ గురించి. 300 రూపీస్ నుంచి 500 రూపీస్, 1000 రూపీస్, 1500 కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి. మనకి ఇది అప్లై చేసుకున్న తర్వాత 3 వీక్స్ వరకు హెయిర్ అనేది మొలవదన్నమాట. 3 వీక్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి లోటస్ మిల్క్, ఇంకా అలాగే జాస్మిన్ ఫ్లేవర్లోనైతే ఉంటుందన్నమాట. ఇందులో ఇంకా మంచి మంచి ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.